చర్చించి డెసిషన్స్ ఏం తీస్తున్న చర్చించడం అనేది ఇంపార్టెంట్ అదే రైట్ బాజీ గారు నమస్కారం గుడ్ నమస్కారం వెంకటకృష్ణ గారు బాజీ గారు ఇప్పుడు అంతా మీ మీదే చాలా మంది మాట్లాడుతున్నారు బిజెపి ఉండడం వల్ల ఎన్నికలు కొంత ప్రశాంతంగా జరుగుతాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక మీరు తెలుగుదేశంతో విభేదించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సహకరించి కాస్త చాలా రకాలుగా అధికారులను మార్చడం లేకపోతే ఇంకా రకరకాలుగా ఉన్నాయిలేండి అప్పట్లో వాస్తవాలు చెప్పుకుంటే ఇప్పుడు సాంబ్య చెప్పినట్టు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడు సహకరించారు సో ఇప్పుడు ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేది మనం ఈ మధ్య కాలంలో ఉప ఎన్నికలు సారీ లోకల్ బాడీస్ అట్లాంటివి చూస్తే కొన్ని అనుభవాలు మన దగ్గర ఉన్నాయి ఏపీలో ఎలక్షన్ జరిగితే ఎలా ఉంటుందో సో కొంతమంది ఏమంటారంటే బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది అనేది కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది ఏమో ఇది వీళ్ళ పొత్తుకి బ్యాగేజ్ అవుతుంది ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది బీజేపీ మీద అలాగే మైనార్టీలు దూరం అవుతారు ఇది టీడీపీ జనసేన కూటమికి నష్టం జరుగుతుంది అల్టిమేట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి లాభం జరుగుతుంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు గఫూర్ గారు చూశారు కదా ఏం మాట్లాడారో సీనియర్ పొలిటీషియన్ ఏ పార్టీ అయినా కావచ్చు అది వేరే విషయం కానీ ఆయన రాజకీయంగా విశ్లేషణంగా తీసుకోండి సో బీజేపీ విషయంలో జరుగుతున్న చర్చకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి వెంకటకృష్ణ నమస్కారం అదేవిధంగా ఉన్న మిగతా పెద్దలందరూ కూడా నమస్కారం సమయం నాకు చివరిలో ఇచ్చారు ఎట్లా జీరో పాయింట్ ఎయిట్ లెక్కనేసి మీరు మొత్తానికి ఆఖరికి ఇచ్చినట్టున్నారు నాకు కొంచెం తీసుకోండి రాజకీయాల్లో మీరే చెప్తా ఉంటారు గతంలో రాజకీయాల్లో గుర్రాలు ఎగురుతాయని చెప్పని ఏమో గుర్రం ఎగరవచ్చు అని చెప్పని రేపు ఏమైతే జరిగిందో చూద్దాం ఒకటైతే ఒకటి చెప్తాను వెంకటేష్ గారు వాస్తవంగా గపూర్ గారు పెద్ద మీద బ్రహ్మాండంగా ఎగిరిద్ది ఎందుకంటే ఇంత తొంభై తొమ్మిదిలో తొంభై ఎనిమిదిలో విపరీతంగా ఎగిరి సెకండ్ ప్లేస్ లోకి వచ్చినందుకే అనేక సార్లు పొత్తులు దొరికినాయి ఇక్కడ ఇక్కడ గబ్బూర్ గారు చెప్పినటువంటి మాటలతో నేను కొంత ఆంధ్ర రాష్ట్రంలో నిజం నిద్ర లేసరికి అబద్ధం ఊరు చుట్టుకు వచ్చేటటువంటి పాలసీ నడుస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ మీద ఆంధ్రప్రదేశ్లో అబద్ధ ప్రచారాలు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఈ రోజున ప్రజలను రెండు పక్కలుగా చీర్చేటువంటి కార్యక్రమాన్ని రెండు పార్టీలు తీసుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది రాజకీయ వాతావరణం అనుకోండి కాకపోతే పెద్దలు గబ్బూర్ గారు మాట్లాడినట్టుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా మేము ఎన్నికల్లోనే ప్రత్యేక హోదా మేము ఇవ్వలేమని చెప్పని వెళ్ళాం మేము ఇవ్వలేము అని చెప్పాం మేము ప్యాకేజీ ఇస్తామని చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక హోదాకు మేము కట్టుబడి లేము మా రెండు వేల మేము ప్యాకేజీకే కే కట్టుబడి ఉన్నామని చెప్పాం రెండు పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టో చూసుకోండి కావాలి రెండోది రైల్వే జోన్ చేశాం పోలవరానికి నిధులు ఇచ్చాం రెవెన్యూ రోడ్ డబ్బులు కూడా ఇచ్చేసాం ఇక్కడ మీరు మాట్లాడితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక ఎప్పుడు ఇవ్వలేదు ఇవ్వలేదని ఇచ్చిన నాటికి జరుగుతున్న నాటికి జరుగుతున్న అభివృద్ధికి వాళ్ళ గప్పురి గారు కూడా సైకిల్ వేసుకుని ఎక్కడ ఉంటే లేదా బండి ఎలా ఉంటే ఆయన కార్ ఎలా ఎలాంటి రోడ్ల మీద వెళ్తున్నారు ఊరు పెట్టి అందరూ అందరు పరిస్థితి ఇక్కడ ఏంటంటే అభివృద్ధిని పక్కన పెట్టేటువంటి పరిస్థితి కేంద్రంలో ఉంచే స్కీములు వస్తే రాష్ట్రంలో స్కాములు మారుతున్నటువంటి జరుగుతున్నటువంటి స్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని విమర్శించినటువంటి తరుణం పక్కన పెట్టి ఈ రోజు ఏమవుతుందంటే సిద్ధాంతాలు కాస్త పోయి రాజధాంతాలుగా మారి ఇప్పుడు సీజనల్ పార్టీలు పోయి ఇప్పుడు సీజనల్ పార్టీలు అయినటువంటి తరుణంలో ఎవరితో ఎవరు గెలుస్తారు అర్థం పరిస్థితి సిద్ధాంతం అంటే ఏంటంటే ఏ పార్టీకి వ్యతిరేకంగా ఈ భారతదేశంలో పుట్టేటువంటి వామపక్ష సోదరులు ఇవాళ ఇండియా మీటింగ్ లో కూర్చొని కాంగ్రెస్ తో కలిసి కూర్చొని మాట్లాడే పరిస్థితి మరి రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి కమ్యూనిస్టులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తారేమో మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది మేము రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి వాళ్ళ చరిత్రలో తో కలవలేదు కానీ అన్ని పార్టీలతో కలిసారు అదేమి వాళ్ళకి రహస్యమే లేదు అందులో ఇంకో మాట కూడా కాదు ఇంకో మాట కూడా తెలంగాణలో కుమ్ములాడుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తున్నాయి వామపక్షాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాయి కేరళలో కేరళలో కాంగ్రెస్ వ్యతిరేకం బెంగాల్లో కాంగ్రెస్ తో కలిసి మాత్రమే పనిచేస్తారు ప్రాంతానికి ఒక ఇక్కడ వెంకటకృష్ణ గారు ప్రాంతానికి ఒక విధానం రాష్ట్రానికి ఒక సిద్ధాంతం దేశానికి ఇంకో భావజాలం అని అంటే దాన్ని సరే చెల్లిబాటు అయ్యే దగ్గర చెల్లిబాటు అవుతా ఉంటుంది అందుకే పెద్ద మనిషిగా ఉన్నటువంటి వారు వారు మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉండదు పాపం వారు వారు ఈ విషయాలు లేఖిపిస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు కదా వాళ్ళ భారతీయ జనతా పార్టీతో సిద్ధాంతం కాదు ఉన్నారు బ్యాగేజ్ అవుతుంది వీళ్ళకి అని చెప్పే చర్చకి మీరు చేయని చెప్తారు ప్రజలకు కానీ లేకపోతే మిగతా విమర్శకులు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పొత్తుగా ఏర్పడినటువంటి పవన్ కళ్యాణ్ గారితో కలిసినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క మిత్రుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాట స్ఫూర్తి ఏదైతే ఆయన సినిమాలు తీసిన నలకొట్టనివ్వండి లేకపోతే ఆయన కుటుంబ వ్యక్తిగత జీవితాల మీద దాడులు జరిగినవండి లేకపోతే ఆయన పోలీసులు బెదిరించడండి ఈ రోజున వారాహి యాత్రతో ఆయన ఆ జడివాలో ఇవాళ అధికార పార్టీ తడిసి ముద్దామనివ్వండి ఈ స్థితిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారి గంట సేపు మాట్లాడిన తర్వాత తరుణం తర్వాత కానివ్వండి ఈ రోజున ఎన్డీఏకి మీటింగ్ అనుకోవద్దు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడా మీ పార్టీ అధ్యక్షుడా వారాహియాత్ర గురించి చెప్తారేంటి రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల రెండు వేల పంతొమ్మిది తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కాని కనీసం పవన్ కళ్యాణ్ గారు అడిగిన వాటిలో ఒక్కటి కాని కేంద్ర ప్రభుత్వం తీర్చిందా వెంకటకృష్ణ ఒక మాట నేను పూర్తి చేయండి చెప్తాను నేను ఏమంటా అంటే ఇవాళ మా మిత్రపక్షం జనసేన అధినేత చేస్తున్నటువంటి కార్యక్రమాల తర్వాత పులి మీద పుట్టరా ఈ రోజున పురంధేశ్వరమ్మ గారి యొక్క రాష్ట్ర అధ్యక్షత తరఫున భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గర ఈ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటాం మేము ప్రజల ముందుకు వెళ్తాం చేసిన అభివృద్ధితో పాటు ప్రజల దగ్గర తీసుకెళ్తాం ఇక్కడ ఇక్కడ మేము నాయకత్వాన్ని ప్రజల ముందు తీసుకెళ్లా మాకు సైద్ధాంతంగా ఉన్నటువంటి భావజాలాన్ని చెప్తున్నాం మేము అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ముందు ఉంటానుకునేటువంటి ధోరణి ఏదైతే ఉందో దీన్ని ప్రజలు ఆశ్రయిస్తారు వెంకటకృష్ణ గారు అర్థం చేసుకోండి బీజేపీకి సహజ సిద్ధ ఒక మాట దయచేసి మీరే చెప్పండి కానీ సహజ సిద్ధంగా బీజేపీకి కొద్ది గొప్ప వ్యతిరేకంగా ఉండే మైనారిటీ వర్గాలు ఇతర వర్గాలు పర్టికులర్ గా సౌత్ ఇండియాలో మెయిన్ గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కదా దానివల్ల టిడిపి జనసేనలకి దాని దానివల్ల నష్టం జరుగుతుంది అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి స్టేట్ కూర్చున్న కూర్చున్న పెద్దలందరికీ తెలుసు భారతదేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు అంతర్భాగము దేశ అభివృద్ధిలో వాళ్ళందరూ సమకాలీకులే తప్ప ప్రత్యేకంగా చూడండి సబ్కా ఈ దేశంలో సబ్కా సాత్ సబ్ వికాస్ నరేంద్ర మోడీ గారి యొక్క మాటతో పాటుగానే ఏ బిల్లు అయినా సరే కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి బిల్లు కూడా దేశానికి అనుకూలం అని చెప్పని ఈ రాష్ట్రం ప్రతిపక్షం అధికార పక్షం అందరూ కూడా మద్దతు ఇచ్చి వస్తున్నటువంటి సంగతి రాష్ట్రం అందరికీ తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే మైనార్టీలు బీజేపీ వ్యతిరేకమవుతారు అక్కడ ఢిల్లీలో మాత్రం ఎన్ఆర్సీకి మద్దతు ఇస్తారు త్రిపురాలకి మద్దతు ఇస్తారు అదేవిధంగా త్రీ సెవెంటీకి ఇస్తారు అన్నిటికీ ఇస్తారు ఇక్కడికి వచ్చాక మాత్రం భారతీయ జనతా పార్టీకి మైనార్టీలు పడతారు ఎందుకంటే రాజకీయంగా ఓట్ల విభాదం తీసుకొచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి క్రమం ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి టీ ఆయన సిద్ధాంతం చెప్తున్నాడు బాజీ గారికి ఒకే ప్రశ్న ఇప్పుడు టీడీపీ బీజేపీ టిడిపి జనసేన బిజెపి కలిసిపోయేదానికి ఎందుకంటే సోమ గారు చెప్పింది నాకు చాలా స్పష్టంగా గుర్తుంది టీడీపీలో ఎటువంటి పరిస్థితిలో పొత్తుందని డియోధర్ గారు చెప్పారు ఎటువంటి పరిస్థితిలో పొత్తుండదని మీరేం చెప్తున్నారు అని మీరేం చెప్తున్నారు అని పొత్తులైనా ఎత్తులైనా ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క భారతీయ జనతా పార్టీ నడుస్తుంది మీ మాటను నేను గౌరవిస్తాను ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి ఏ డెసిషన్ అయినా జాతీయ నాయకత్వాలు తీసుకోవాలి ఏది జాతీయ ఆ మాట కోసం సిపిఎం అయినా అంతేనే కాదనట్లా నేను అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగే చర్చ బీజేపీ వల్ల నష్టం జరుగుతుంది ఈ అయినా జనసేనకైనా అనే చర్చ ఒకవైపు ఏదో రకంగా వీళ్ళని అటువైపు బీజేపీని అటువైపు తోసేస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది నాకు లాభం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగా ఇంకొక వైపు దీనికి మీరు ఏం చెప్తారు అంటున్నా నేను ఇందాక అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ లో వెంకటకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ లో నంజాలలో సలీం రైలు కింద పడి కుటుంబం చచ్చిపోయింది అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన విషయం ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీకి తెలుసు హాజరాజశేఖర్ అనేటువంటి మైనార్టీ బాలికని అత్యాచారం చేసి సంపేసిన విషయం బాలిక అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలు తెలుసు సంక్షేమ పథకాలు ఎత్తేశారు స్కీములు మొత్తం తీసేశారు పార్టీలు విద్యార్థులకు అన్యాయం చేశారు ఈ రాష్ట్రంలో ఇస్లామిక్ బ్యాంక్ అని నెత్తిన జడగోపం పెట్టారు ఆఖరికి మౌలియులకు ఇస్తానటువంటి స్కీములు రద్దు చేశారు ఇళ్లు రద్దు చేశారు ఏ విధమైనటువంటి పథకాలు లేకుండా మైనార్టీలు అభాగ్యులుగా మార్చినటువంటి ప్రభుత్వం పట్ల పూర్తిగా మైనార్టీలు ఈ రాష్ట్రంలో వ్యతిరేకంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సబ్కా సబ్కా విధానంతో ఓటు బ్యాంకు రాజకీయాలు వెల్లుపోటు రాజకీయాలు కాకుండా ప్రజల ముందు నిలబడి కలిసి బతుకుదామనేటువంటి నినాదంతో మైనార్టీలకు వెళ్ళేటువంటి తరుణంలో గతంలో కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నప్పుడు కూడా మైనార్టీలు ఓట్లేసి గెలిపించారు రెండు సార్లు గెలిపించారు తొంభై ఎనిమిదిలో కూడా గెలిపించారు